Hello, hi friends, welcome to our channel. Iroju mana recipe andi summer special. Summer start ayipindi kada, inka manam chala chalaka drinks taagutha untam kada, idi kuda ade vidhanga manam cheskundam andi intlo. Custard milk shake anamata, chala baaguntadi, taste kuda super untadandi. Mee evaraithe video chustunnaro munduga like cheyandi, share cheyandi, subscribe cheskondi, pakkane bell icon undi press cheyadam marchipovaddu. ఫస్ట్ మనము 1 లీటర్ ఆఫ్ మిల్క్ని తీసుకుని అది బాయిల్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. అవి పొంగుకోకుండా చూసుకోవాలన్నమాట మిల్క్ని. అలా మనం మధ్య మధ్యలో చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం కస్టర్డ్ పౌడర్ రెడీగా పెట్టుకోవాలండి. అట్లాగే మనం బాదం పౌడర్ కూడా మనకి కావాలి. ఇన్స్టెంట్గా మనకి బాదం పౌడర్ కావాలంటే ఇట్లాగా వేడి నీళ్ళల్లో కొంచెం మనకు కావాల్సిన బాదం వేసుకోండి. వేసుకుని ఒక 5 మినిట్స్ లీవ్ చేసేస్తే ఈజీగా మనకి ఆ బాదం పొట్టు మనకి రిమూవ్ అయిపోతుంది అన్నమాట. నేను చూపిస్తాను, చూసారు కదా. ఇట్లా 5 మినిట్స్ తర్వాత జస్ట్ అట్లా వేసి ఇలా అనగానే రిమూవ్ అయిపోతుంది అండి బాదం పైన పొట్టు అంతా. ఇంకా దాన్ని మనం మిక్సీ వేసుకుని కొంచెం పలుకులు పలుకు ఉండేలాగా మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ మిల్క్లో యాడ్ చేసుకుని అవి తాగుతూ ఉంటే పంటికి తగిలి మంచి టేస్ట్ వస్తుందండి. ఇట్లా చేసుకోవాలి, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బాయిల్ అవుతున్న మిల్క్లో మనం 3/4 ఆఫ్ షుగర్ తీసుకోవాలి. తీసుకుని మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఆ మిల్క్లో షుగర్ అంతా కరిగిపోయేలాగా మనం అది మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా వస్తుంది. మిక్స్ అయిన తర్వాత బాయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దాని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. లేదంటే పాలు పొంగుతూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి పొంగుకొని ఉంటుంది, ఇట్లా మరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ బాదం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని మనం ఈ పాలలో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ని మనం 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక బౌల్లో దాన్ని మనం కాచి చల్లార్చిన పాల్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనం పాలలో యాడ్ చేసినప్పుడు ఆ ఉండలు అదంతా లేకోకుండా మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పాలలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మరగనివ్వాలండి. నెక్స్ట్ అలా ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే పాలు చిక్కబడడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అట్లాగే 5 మినిట్స్ అట్లా లీవ్ చేసామంటే ఇంకా కొంచెం థిక్నెస్గా అవుతుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలు ఉంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఈ బాదం జీడిపప్పు అవి యాడ్ చేసుకోవాలి. కాదు కిస్మిస్ అట్లాగే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర నేను ఇవే యాడ్ చేశాను కాబట్టి నేను బాదం అండ్ జీడిపప్పు యాడ్ చేశానండి. మీకు కావాలనుకునే కిస్మిస్ అట్లాగే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఒక 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో లీవ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత 5 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇట్లా బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీ అండి, టేస్టీ టేస్టీ కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. థ్యాంక్ యూ.